మరి ఎప్పుడు పోటీ చేయని ఈ మజ్లిస్ పార్టీ సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి కారణం ఏంటి అసలు అక్కడ నించున్న వ్యక్తి కూడా మైనారిటీ కదా అజరు అంటే మీకు మజ్లిస్ పార్టీ మైనార్టీలకు మద్దతు చేసే పార్టీ అనుకుంటారు ఈ రోజు ముస్లిం మైనార్టీకి శత్రువారు అంటే మజ్లిస్ పార్టీ ఏ విధంగా అంటే ఆ యొక్క దొంగ పార్టీ అది ఉగ్రవాదుల పార్టీ ఉగ్రవాద మనోభూతితో నడిచేటటువంటి ఆతంకవాదుల పార్టీ అది మజ్లీస్ పార్టీ ఆ పార్టీ ముస్లింల గురించి పనిచేస్తాం అనుకుందాం కొద్దిసేపటి వరకు అక్కడ అజరుద్దీన్ ముస్లిమే కదా అవును అంటే ఒక సదుకున్న ముస్లిం రాకూడదు ఒక మంచి వ్యక్తి ముస్లింలో రాజకీయంగా ఎదగకూడదు అని చెప్పేసి ఎవడు ఉండాలా నీ ఆఫీస్లో టేబుల్ తుడిచేవాడు ఒక ఆటో నడిపిస్తేవాడు నీ కాళ్ళు వచ్చేటవాడు నీ డ్రైవరు ఒక డ్రైవర్కి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఇంకోటి పాషకాద్రి మూడేదాకా గ్లాసు మా ఆఫీస్ అటెండర్ అయినా అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి ఈయన ఎమ్మెల్యే చేస్తాడు ఆయన అనుకూలంగా ఉండేవాళ్ళని రబ్బర్ స్టాంపులు అరే రారే సైన్ కారంటే సైన్కార్ అంతే అది ఏంది కూడా నాకు తెలియదు ఎప్పుడైనా ఎంఐఎం యొక్క శాసనసభ్యులు శాసనసభలో మాట్లాడి చూసినరా ఇన్నారా ఎప్పుడన్నా ఉత్సవ విగ్రహాల్లో కూర్చుంటారు ఆయనకి అంతే అవి కూడా ఏడుతుంటాడు అది ఏ సబ్జెక్ట్ అయినా ముసల్మానో క్యాకరే అన్ని ఇంగ్లీష్లో మాట్లాడతాడు ముస్లిం అనేసరికి హిందీలోకి వస్తాడు అది రికార్డ్ చేసి అందుకు డబ్బా టీవీ ఉంది ఫోర్ టీవీ దాంట్లో హోల్ సిట్లు అంతా స్కోర్డింగ్ వేసుకుంటాడు ఓ అక్బర్ బాయి క్యా బాత్కరే దేకో గవర్నమెంట్కు ఆలాది అని ఇది వేసేది ఏం లేదు మొత్తం మిగపోతే గంభీరమే ముస్లింలకు వ్యతిరేక అంటే ఎంఐఎం పార్టీ ఇక్కడ అజరుద్దీన్ గెలవద్దని క్యాండిడేట్ పెట్టాడు రాజేంద్ర ఎందుకు పెట్టి చెప్పండి అవును మళ్ళీ ఫ్రెండ్లీ పార్టీ కదా ఫ్రెండ్లీ పార్టీ ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారు ఈ ముస్లిం ఓట్స్ అనేది మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు కదా ఈ ముస్లింని పెట్టినాడు అనుకోండి ఆ ముస్లిం ఓట్స్ అన్నీ ఒక దగ్గర అయిపోతాయి అవి ఇన్యాక్టివ్ చేయడానికి బీఆర్ఎస్ గెలిపించడానికి ఆ విధంగా రాజేంద్రలో క్యాండిడేట్ పెట్టాడు మళ్ళీ గోశామల్ ఎందుకు పెట్టలే క్యాండిడేట్ గోషామల్ల ఎంత రాజకీయ వ్యవస్థలో ఇంత నీచానికి దిగబడుతుంది ఇద్దరంటే వీడు ఒక పాందిని కాజారం అంటే మా ఇక్కడ శాలకే గరకు ఉంటాడు అక్బరుద్దీన్ని అసౌద్దీన్ని ఇద్దరిని బామారుదలు అంటాడు ఏడికి పోతున్నావురా అంటే వాడు మన వీడియోలో ఒక వయాగల లాంటి ఒక పాందీని మా బామార్దులు ఇంటికి పోతున్నా అంటే దాని అర్థం వేస్తుంది ఎంత నీచంగా ఉంటుంది రాజకీయ వ్యవస్థల ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతుంటే దీని ఇని వీళ్ళు కూడా ఏ విధంగా సహిస్తున్నారు అది ఆలోచించండి ఇదంతా ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఇలా తిట్టించుకోవడం వల్ల ఈ ముస్లిం యొక్క సముదాయంలో మహిళలు ముఖ్యంగా పరదా ఘోషాలు ఉంటారు బయటికి రారు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బజార్కి కీడిస్తుంటే ఒక సిగ్గు శరం ఒక లజ్జ మానమున్న ముస్లిమ్స్ ఈ అడ్డమైన రాజకీయ వ్యవస్థ మనకి ఎందుకు అని చెప్పేసి ఈ మంచి ముస్లిమ్స్ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఇట్ మీన్ ఒరిజినల్ ముస్లిమ్స్ రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా ఆపడానికి ఇదొక కుట్ర సింగ్ దగ్గర క్యాండిడేట్ పెట్టలేదు సింగ్ గెలుపు ఈజీగా గెలిచినట్టు సింగ్ చేశాడు ఎందుకు అంటే రేపు హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేసేటప్పుడు సింగ్ హైదరాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ అవుతాడు అది చూడు మన ప్రవక్త తిట్టినోడు మళ్ళీ మనకు వస్తే మొత్తం అందరిని తిట్టేసాడు మజిత్ ఇరగొట్టేస్తాడు అవి ఇరగొట్టేసాడు ప్రజల్లో ఒక భయం చూపించి ఒక తల్లి చిన్నపిల్లని బూచోడు వస్తుండే తినని చెప్పి ఎట్లా తినిపిస్తుందో అట్లా ఓటర్లందరినీ భయం ప్రాంతులు చేసి ఆ ఓట్లని తన గంపలో తన శరీరవాళ్ళలో గుక్కుకోవడానికి ఇది రాజాసింగ్ ని గెలిపించడం ఎనకు అవసరం అంటే ఒక మతతత్వ శక్తిని బతికించి ఉంచడం వాళ్ళ యొక్క వ్యూహం ఇద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ ఫైనల్గా ఇప్పుడు బీజేపీకి చెప్తాము విషయంలోనే రాజా సింగ్ ఒక మహమ్మద్ ప్రవక్తని తిట్టినందుకు సస్పెన్షన్ చేశారు మరి సస్పెన్షన్ లిఫ్ట్ చేశారు కదా సమాజంలో అందరు బహిర్గతంగా సస్పెన్షన్ చేశారు సస్పెన్షన్ ఎందుకు లిఫ్ట్ చేశారు మరి ఆ ప్రవక్తను తిట్టడం వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్ట ఖండిస్తున్నట్ట రెండు కనిపిస్తున్నాయి ఇది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వాడు కూడా అడగట్లేదు మరి వాడి తలకాయ కావాలి కాళ్ళు కావాలి చేతులు కావాలని ఇంకో మొత్తం శరీరం భాగాలకు కనీటికి రేట్లు పెట్టినోళ్ళు వాళ్ళు కూడా మరి ఎందుకు సస్పెన్షన్ ఎత్తేసినవరా బయ్య ఎందుకు టికెట్లు ఇచ్చిన ఎందుకు అడగట్లేదు ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కదా సో బీజేపీ అన్ని కార్యక్రమాలు చేస్తుండడం వల్ల బీజేపీ విశ్వసనీయత కోల్పోయింది అందులో బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని తీసుకురావడం కిషన్ రెడ్డి ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కోవట్ ఇది నేనే కాదు బీఆర్ఎస్ మన బీజేపీ కార్యకర్తలు కూడా డైరెక్ట్ అన్నారు నిన్న ఎన్నికల్లో చూడండి నిన్న నేను లైవ్లో కూర్చున్నా ఏ ఒక్క పోలింగ్ బూత్లు కానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అక్కడక్కడ కార్యకర్తలు కొట్టుకోవడం తుపలాడకడం జరుగుతుంది కానీ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎక్కడా బయట కనపడలేదు గమనిస్తే ఎక్కడ కనిపించలేదు అంటే బీజేపీ ఇక్కడ అయిపోయింది మళ్ళీ అప్పుడు పాతలాగానే వన్ ఆర్ వన్ ప్లస్ వన్ అంత అంతకంటే మించి బీజేపీకి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు ఆ పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది దాని పరిణామమే ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తానికి దాదాపు కొన్ని నియోజకవర్గాలు తొంభై శాతానికి ఓటు చేరినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం నలభై శాతం కూడా కాలేదు ఇంత ట్వంటీ త్రీ పర్సెంట్ అయింది చాలా తక్కువ దాంట్లో ఈ ఎంఐఎంకి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలలో బోగస్ ఓటింగ్స్ అనేది చాలా మటుకు వారి కట్టడం జరిగింది ముఖ్యంగా ఎంఐఎం యొక్క నియోజకవర్గాలు నాంపల్లి ఓకే నాంపల్లిలో ఒక సెక్యులర్ లీడర్ కాంగ్రెస్ సంబంధించిన ఫిరోజ్ ఖాన్ నా మంచి మిత్రుడు ఫెరోజ్ ఖాన్ని వాళ్ళ భార్యను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి స్క్రోల్ చేసి ఆయన ఏ విధంగా బదలాం చేయాలో చేయడం అనుకున్నారు మధ్యలోంచి మైకులు తీసేస్తారని ఇవన్నీ అన్ని అబద్ధాలు ప్రచారం చేశారు అయినప్పటికీ కూడా అతను ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని ఈరోజు బోగస్ ఓటింగ్ అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఫెరోజ్ ఖాన్ ముఖ్యంగా ఫెరోజ్ ఖాన్ సక్సెస్ అయ్యాడు దాని పరిణామమే కేవలం ఇరవై రెండు శాతమే పోలింగ్ అయింది నాంపల్లిలో దాని తర్వాత మళ్ళీ యాకత్పురంలో యాకత్పురంలో కూడా అదే విధంగా అదే పరిణామం యాకత్పురంలో క్యాండిడేట్ నాంపల్లి క్యాండిడేట్ ఆయనకు వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆయనకు యాకత్పురం టికెట్ ఇవ్వడం జరిగింది యాగత్పురంలో అయితే కేవలం ఇరవై శాతం పోలింగ్ సో దీంట్లో ఒక మహిళకు పది పది మంది భర్తలను జోడించి పది పది ఓటర్ ఐడి కార్డు చేయించి అక్కడ ఓటింగ్ వేస్తుండే ఇంతకుముందు అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ కాకుండా ఓటింగ్ చేస్తుండే ఈరోజు ఎన్నికల కమిషన్కు కృతజ్ఞత చెప్పాలా ఒక మహిళా సిబ్బందిని కూడా డిప్లై చేసింది అక్కడ కేంద్ర బాలాలు వాళ్ళ ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయడం దీంతో ఏమైపోయిందంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అయిపోయి ఒకరి మీద ఒకరు దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు అయినప్పటికీ కూడా అక్కడ ఇరవై శాతం ఇక్కడ ఇరవై రెండు శాతం ఇట్ మీన్ ఈ రెండు సీట్లు ఎంఐఎం ఖాతా నుంచి పోయినట్టే డెఫినెట్లీ సో కాంగ్రెస్కి గతం కట్టే ఒక అరవై డెబ్బై సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది డెబ్బై పైకి రావాలని కూడా మనం అందరం ఆశిస్తాం ఈ యొక్క రాక్షస ప్రభుత్వం తొందరగా పోవాలా ప్రజాస్వామ్యం గెలవాలని చెప్పేసి మనం ఆశిస్తాం థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు